సిటీలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి, పండ్ల ధరలతో వెజిటేబుల్స్ పోటీ పడుతున్నాయి. దీంతో మార్కెట్కి వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో పంట సరిగా పండలేదంటున్నారు రైతులు. సిటీ మార్కెట్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలపై స్పెషల్ స్టోరీ. సిటీలో కూరగాయల రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారు. మామూలుగా అయితే ఈ సీజన్లో రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఈసారి వర్షాలు పడడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత నెల కంటే ఈ నెల కూరగాయల ధరలు 2 రెట్లు పెరిగాయి. టమాటా, బీరకాయ, బీన్స్, కాకరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి లాంటివి కిలో 40 రూపాయలు దాటాయి. దీంతో కూరగాయలు కొనడానికి జనం ముందుకు రావట్లేదంటున్నారు రైతులు. గల్లీ మార్కెట్లు వచ్చాక జనం రైతు బజార్లకు రావడం తగ్గించారని చెబుతున్నారు. ఇక వంకాయ అయితే పురుగు ఇది తగిలింది, ఇది పోయింది ఎకరా. ఆ టమాటా వేస్తే ఎకరాకు 5 బాక్సులు వెళ్ళింది. ఏం రేట్లు ఉన్నాయి. వ్యవసాయం చేసిన వాడు గడ్డే వేయాలి. ఇక కొంటూరు గట్లే కానీ వానలు కొట్టి ఖరాబ్ అయినాయి. ఎకరాలకు ఖరాబ్ అయినాయి. బెడకాయలు పండిస్తాం కానీ ఈ వర్షానికి వెళ్తలేవు. వస్తలేదు. ఎంత మందు కొట్టినా ఎంత లాగోడు పెట్టినా వస్తలేదు. ఖరాబ్ అయింది చేను. పంట వేసినాము. ఎక్కడ చేను వేసినాం కానీ 4 రోజులకు ఒకసారి వెళ్తుంది. అంత ఖరాబ్ అయింది తోట అంతా. 40 కంటే అన్ని కూరగాయలు తక్కువనే ఉన్నాయి కానీ కొంటలేరు కదా కస్టమర్. గల్లీలలో 15 అంటే 20 రూపాయలు అంటే కొంటురు. మా రైతు బాలరా 10 అన్నా కానీ కొట్టలేరు. ఉరుకుతూరు 30 రూపాయలు కిలో అన్నా కానీ. ప్రస్తుతం మార్కెట్లో కేజీ టమాటా 40, మిర్చి 30, బీరకాయ 40, వంకాయ 35, క్యారెట్ 60, చిక్కుడుకాయ 45, క్యాప్సికం 55 రూపాయలున్నాయి. మరోవైపు మార్కెట్లో తాజావి లేవంటున్నారు జనం. మార్కెట్కి 500 తెస్తే 4 రకాల కూరగాయలు కూడా రావట్లేదంటున్నారు. చాలా కాస్ట్ ఉన్నాయండి కూరగాయలన్నీ. అన్ని టమాటాలు 40 రూపీస్ ఉన్నాయి, బీరకాయలు 40 రూపీస్ ఉన్నాయి, క్యారెట్ 40 రూపీస్ ఉన్నాయి. అన్ని 40 రూపీస్ అబవ్ ఉన్నాయి. అన్ని చాలా కష్టంగానే ఉంది. మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే రేట్లు చాలా ఎక్కువే ఉన్నాయి. మరి మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయాయి. పప్పుల రేట్లు, కూరగాయల రేట్లు, మిర్చి ఇప్పుడు 40 రూపాయలు కేజీ, వంకాయలు 40 రూపాయలు కేజీ, టమాటా 40 రూపాయలు కేజీ. అయితే రేట్లు అయితే చాలా ఉన్నాయి. టమాటా 30 రూపాయలు 20 రూపాయలు ఉన్న దగ్గర ఇవాళ 40 రూపాయలు ఉన్నది. ఏది తీసుకున్నా ఇవాళ మినిమం 40 రూపాయలు తక్కువ లేదు ఏది. ఈ యొక్క రేట్ల వల్ల కూడా సామాన్య ప్రజలు జీవించడానికి కూడా వాళ్ళు ఎక్కడైనా సంపాదించుకోవాలంటే రోజుకు 300-400 సంపాదించుకున్న వాళ్ళు, అతి అడుగుకు ఉన్న వాళ్ళు కూడా బతకాలంటే బతకలేకపోతున్నారు ఈ యొక్క సొసైటీలో. అకాల వర్షాలతో పంటలు సరిగా పండలేదంటున్నారు రైతులు. దీంతో రేట్లు కూడా భారీగా పెరిగాయంటున్నారు. వర్షాలతో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.